ఉమ్మడి కృష్ణా జిల్లా శాసనమండలి సభ్యులు మెండితోక అరుణ్ కుమార్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యలపై నందిగామ నియోజకవర్గ జనసేన నాయకులు పూజారి రాజేష్ మాట్లాడుతూ, మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను శాసనమండలి సభ్యులు మాట్లాడిన కాయ్ రాజా కాయ్, ఇస్పఫెట్ రాజా అను వ్యాఖ్యలు సరైనవి కావని, పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడే స్థాయి మీది కాదని, ఆ స్థాయికి తగిన మాటలు మాట్లాడితే బాగుంటుందని ఈ సందర్భంగా ఫైర్ అవ్వడం జరిగింది. శ్రీ అరుణ్ కుమార్ గారు, మీరంటే మా గౌరవం, కానీ మా గౌరవ అధ్యక్షుడు జోలికి వస్తే మటుకి గౌరవాలు చూడం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నిన్న ఒక మీడియా వాళ్ళు అడిగిన దానికి మీరు సమాధానం చెప్పారు రోజా గారి గొప్పతనం గురించి. నేను దానికి ఒక శాస్త్రం చెప్పదలుచుకున్నా సార్, పంది 10 పిల్లలను పెట్టింది, ఆవు ఒకటే దోణ పెట్టింది. ఆయన ఆయనంత మాత్రాన ఆవు ఆవే, పంది పందే. రెండు సార్లు గెలిచినా రోజా రోజానే, ఒకసారి గెలవపోయినా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్. ఒక్కసారి గెలిచినా గెలవపోయినా పవన్ కళ్యాణ్ కెపాసిటీ గురించి మీరు మాట్లాడారు కాబట్టి చెప్తున్నా. ఒకనొక టైంలో చంద్రబాబు ప్రభాకర్ అయ్యన్న పాత్ర కొడుకు ఇలాగే అధికార అహంతో మాట్లాడి ఇవాళ ఒక ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రిని చేసే దమ్ము పవన్ కళ్యాణ్ గారికి ఉంది. మీరు అనుకున్నట్టు ఎమ్మెల్యే స్థాయి, ఎమ్మెల్సీ స్థాయి, మంత్రి స్థాయి సరిపో పవన్ కళ్యాణ్ గారికి. కొడితే కుంభస్థలాన్ని కొడతారు. మునుపు టీడీపీని కూర్చోబెట్టారు ఇంట్లో, ఈసారి వైసీపీని ఇంట్లో కూర్చోబెట్టబోతున్నారు. మీరు పవన్ కళ్యాణ్ స్థాయి మాట్లాడే ఈ ఆలీ లేకపోతే ఇంకొకళ్ళు కాయరాజాలని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి స్థాయికి మీరంతా ఒక కాయరాజాలు. ఇంకోసారి గుర్తుపెట్టుకుని పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే రోడ్లు ఎక్కడానికి యువత మొత్తం రెడీగా ఉంది. దగ్గరలోనే 2024లో మీకు నందిగామ నియోజకవర్గంలో బీఎస్పీ పొత్తులో మా పార్టీ సింబల్ లేకపోవడం వల్ల జగ్గిపేట నందిగామ నియోజకవర్గాలు రెండు బతికిపోయాయి. నెక్స్ట్ సింగిల్గా వస్తే ముందు నా అడుగు పాదాలను పడిపోవడానికి జగ్గిపేట నందిగామ రోడ్డు రెడీగా ఉన్నాయండి. సింగిల్గా వచ్చినా పొత్తులో వచ్చినా పవన్ కళ్యాణ్ గారికి సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తేనే మేము సీఎం పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తాం. లేదు ఆయన ఏం చెప్పినా మేము సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. కానీ మీరు మీకు మేము ఇచ్చిన గౌరవం నిలబెట్టుకోకుండా మొన్న జనసేన పార్టీ సింబల్ లేకపోవడం వల్ల మీరు ఎమ్మెల్యే అయ్యారు. లేకపోతే ఈ మంత్రులు 10 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసినా ఈ జన్మలో ఎవరు ఒకసారి గుర్తుపెట్టుకొని ఒకసారి గౌరవంగా మాట్లాడితే మా అధిక మా నాయకుడిని మేము గౌరవంగా ఉంటాం. లేదంటే ఇంకా మేము ముందడిగేసి ముందుకు రావడానికి రెడీగా ఉంటాం. ఇట్లు కామశెట్టి వెంకటేశ్వరరావు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం చాలా విచారకరం. పవన్ కళ్యాణ్ గారు రోజాని డైమండ్ రాణి అన్నారని అరుణ్ కుమార్ గారు ఫీల్ అవ్వడం జరిగింది. రోజా ఆయన్ని వెంటనే ఇస్పెట్ రాజా అంటడం జరిగింది. రోజా డైమండ్ రాణి అయితే ఆ ప్యాక్ ముక్కల్లో ఇస్పెట్ రాజా జగన్ అవుతాడు, మిగతా ముక్కలు మీరు అవుతాడు. అంతేకాని పవన్ కళ్యాణ్ ఎందుకు ఇస్పెట్ రాజా అవుతాడు? పవన్ కళ్యాణ్ గారిని అనే స్థాయికి మనం ఇంకా ఎదగలేదని ఎమ్మెల్సీ గారు ఒకసారి గుర్తించుకోవాలి. రోజా రెండుసార్లు గెలిచింది, మీరు ఒకసారి గెలిచారు. పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడు? పవన్ కళ్యాణ్ విలువలతో కూడిన రాజకీయం చేద్దామని ఒక ప్రయత్నం చేశాడు. దాంట్లో విజయమో ఓటమో అనుకున్నాడు, ముందుకెళ్ళాడు, ఓటమి పాలయ్యాడు. గతంలో రోజా గెలిచింది, 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంది, మళ్ళీ గెలిచింది, మంత్రి అయింది. మీరు గతంలో ఓడిపోయారు, ఇప్పుడు గెలిచారు. మీరేమన్నా విలువలతో కూడిన రాజకీయం చేశారా? మీరు డబ్బులు పంచలేదా? మద్యం పంచలేదా? మనం పెట్టిన ఖర్చుకి 10 రెట్లు సంపాదన అనే లక్ష్య సాధనలో మీరు ముందుకు తెలుతున్నారు. ఇప్పుడు మీరు ఎంత ఖర్చు పెట్టారో తెలియదు. మీ మీద ఎన్టీవీ ఒక కథన వేసింది, 300 కోట్లు 400 కోట్లు సంపాదన అర్జించాలని. భవిష్యత్తులో ఆ 10 రెట్లు సంపాదన లక్ష్యాన్ని 100 రెట్లు చేయాలనుకున్నారో లేదు ఈ సంవత్సరంలో లాగాలని చూస్తున్నారని చెప్పి నందిగామ ప్రాంత ప్రజల మొత్తం కూడా మీ గురించి మాట్లాడుకుంటున్నారు. మీరు చేస్తున్న దందాలు, మీరు చేస్తున్న సెటిల్మెంట్లు, మీ సంపాదన ఎవరికీ తెలియని కాదు. ప్రజలు ఈ సైలెంట్గా ఉన్నారు. 2024లో ఖచ్చితంగా మీరు అన్న మాటలకి మాకు ఇంకా ఉత్సాహం ఎక్కువైంది. వాస్తవానికి గతంలో 2-3 సార్లు మీరు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా సరే మేము ఏనాడు స్పందించలేదు. మీ పట్ల ఎంతో కొంత గౌరవం ఉండేది. కానీ కేవలం కొన్ని వర్గాల్ని అనుకుదొక్కాలని మీరు చేస్తున్నటువంటి రాజకీయం నందిగామ అందరికీ తెలిసిందే. కాబట్టి భవిష్యత్తులో 2024 ఎన్నికల్లో అధినాయకుడు పొత్తంటే పొత్తే, విడిగా అంటే విడిగానే, ఫలితాన్ని మాత్రం మీరు మంచిగా రుచి చూస్తారని చెప్పి ఈ మీడియా మిత్రుల సమక్షంలో మేము తెలియజేసుకుంటున్నాము. గౌరవ ఎమ్మెల్సీ మణితో కరుణ్ కుమార్ గారు నిన్న జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి రోజా గారి మీద వ్యాఖ్యలు చేసినటువంటి దానికి ప్రతిస్పందనగా ఇస్పైట్ రాజా కాయ్ రాజా కాయ్ అనేటటువంటి పదాలు వాడారు. సార్, మీరు మీ పార్టీకి మీ సిద్ధాంతాల గురించి కూడా మీరు మాట్లాడారు. మీ పార్టీకి ఏమైనా సిద్ధాంతాలు ఉన్నాయా? మీ పార్టీ మూల సిద్ధాంతం ఏంటో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, దయచేసి తెలియజేయండి.
రెండో విషయం ఏంటంటే రోజా గారి గురించి మాట్లాడిన వ్యాఖ్యల్లో గతంలో రోజా గారు ఎస్సీ ఎస్టీల్ని ఉద్దేశించి ప్రెస్ ముఖంగా దారుణమైనటువంటి సంభాషణ చేశారు. మీరు ఆవిడని ఈరోజు ఎలా వెనకేసుకొచ్చారో మాకు అర్థం కాలేదు. అదేవిధంగా మీరు అనేటటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే మేమంతా కూడా నికాసైన నీతివంతమైన రాజకీయం చేస్తా ఉన్నాము, మీరు అంతా కూడా మా ముఖ్యమంత్రి అలాగే సైకో ముఖ్యమంత్రి అలాగే మాట్లాడుతున్నాను. వ్యక్తిగత విమర్శలు మొదలుపెట్టింది మీ ముఖ్యమంత్రి. ఏమంటాడు, నలుగురు పెళ్ళాలు కార్లు మాదిరి మార్చేస్తున్నానని చెప్పి మాట్లాడి మొదలుపెట్టినటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో మీరు కూడా మాట్లాడబట్టే ఈ రోజు మీ మంత్రులు వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు మీరు కూడా అదే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి మీకు ఉందా? ఒక్క మాట, కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి మీకు ఉందా? ఆయన రేంజ్ ఏంటి? ఆయన సొంతంగా కష్టపడి సినిమాలు చేసుకుని వచ్చేటువంటి డబ్బులతో రైతులను ఆదుకుంటా ఉన్నారు, ఎన్నో ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. గతం నుంచి కూడా కళ్యాణ్ గారు సోషల్ సర్వీస్ ఎజెండాగా పెట్టుకుని వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం మొత్తానికి 96 నుంచి తెలుసు, జగన్మోహన్ రెడ్డి 2009 నుంచి మాత్రమే తెలుసు. ఆయన కూడా తన తండ్రి చావును అడ్డం పెట్టుకుని పార్టీని పెట్టి అధికారమే పరమావధిగా పెట్టినటువంటి పార్టీ అది. అట్లాంటి పార్టీలో మీరు ఉండి సిద్ధాంతాల గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా మాకు అర్థం అవుతా ఉంది. రెండో పాయింట్ ఏంటంటే మీరు నందిగామం చేసినటువంటి వసూలు రాజ్యాల గురించి మీరు మాట్లాడుతున్న జనం మాట్లాడుకుంటా ఉన్నారు. నందిగామంలో వసూలు రాజ్యాలు ఎవరో జనం పుంకారు పుంకారుగా చెప్పుకుంటా ఉన్నారు. ఈరోజు మీరు ఏ స్థాయిలో ఉండి నందిగామకు నందిగామ నిర్మాతలు అని చెప్పి వేయించుకుంటా ఉన్నారో మాకు అర్థం కాదు. గవర్నమెంట్ హాస్పిటల్ దుస్థితి ఎమర్జెన్సీ ట్రామా కేర్ పెట్టలేని పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు గైనిక్ డాక్టర్లు వచ్చినటువంటి ప్రెగ్నెంట్ లేడీస్ కి డెలివరీలు కూడా చేయలేక వాళ్ళు ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటే మీరు దిక్కులు చూస్తూ ఉన్నారు. నిరుద్యోగ సమస్య నందిగామ నియోజకవర్గంలో విలయతాండవం చేస్తా ఉంటే కనీసం పట్టుకుని 10,000 రూపాయలు ఉద్యోగం దొరికే పరిస్థితి పెరగాలకి లేదు. చూస్తే మహిళలకు ఏదైనా వృత్తి విద్య నైపుణ్య కేంద్రాలు ఏమైనా ఉంటాయి వాళ్ళు పనిచేసుకుంటారంటే అదీ లేదు. ఎట్లాంటి పరిస్థితి దారుణంగా తాగునీటి సమస్యతో అతలాకుతలం అయిపోతా ఉన్నారు. ఇట్లాంటివన్నీ సమస్యలు పెట్టుకొని మేము నందిగామ నిర్మాతలు అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. మీరు అసలు 15 ఆర్థిక సంఘం నిధులు తీసుకెళ్లి 3 కోట్ల రూపాయలు సీఎం రోడ్డుకి ఎలా కేటాయించగలిగారో మాకు ఈ రోజుకి అర్థం కాలేదు. మీకు ఓట్లేసినటువంటి జనం పేద బడుగు బలహీన వర్గాల నుంచి ఎంతో మంది మీకు ఓట్లేస్తే సిద్ధార్థ నగర్లో ఉన్నట్టు డ్రైనేజ్ సమస్య తెచ్చలేదు, అనాసాగర్లో ఉన్నటువంటి తాగునీటి సమస్య తెచ్చలేదు. మీకు ఎంతో మెజారిటీ ఇచ్చిన గ్రామాల్లో ఉన్నటువంటి మీ పార్టీ నాయకులు ఇలా చోద్యం చూస్తూ ఉన్నారు మీరు చేసేటటువంటి చర్యలకి. ఈ సందర్భంగా మేము మీకు తెలియజేసేది ఏంటంటే 2019లో జనసేన పార్టీ సింబల్ లేకపోవడం వల్లనే